మామిడి చెట్టు గురించి చెప్పుకుంటున్నామండి. మామిడి చెట్టులో అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే మామిడి శుభప్రదమని, ప్రతి చిన్న విషయానికి కూడా మనం తోరణాలు కట్టుకుంటాం శుభానికి. అలాగే మామిడిలో ఇంకా ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయంటే, పండు ఉంది, మామిడి పండు తిని రసం తాగుతామంటే ఇదిగో ఇలాగా సృష్టించేవారంట వెనక మునీశ్వరులు. మామిడి పండు తీసేవారంట, తీసేసి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చారంట. అంతకే ఇంతకే ఏంటంటే, మామిడి పండులో పిల్లలను పుట్టించే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఫోలోపియన్ ట్యూబ్స్లో శిశులు వస్తూ ఉంటే తీసేసే లక్షణాలు మామిడికి ఉంది. మామిడి పండులో రసం తీసుకుని తాగుతూ ఉంటే ఊదర పొట్ట తగ్గుద్ది. దాన్ని మనం ఇంత బాగా పొట్ట ఏముండదు, జబ్బు ఏమి లేదంటారు, పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని జలోదర వ్యాధి అంటారు. ఆ జలోదర వ్యాధి అద్భుతంగా తగ్గుద్ది. తేనె కలుపుకొని మామిడి రసంలోనే తేనె కలుపు తాగుతుంటే అద్భుతంగా తగ్గుద్ది. ఇక ఆకుల గురించి మనం చెప్పుకున్నాం కదండి, ఆకు ఈనలు ఉంటాయి. అది ఆకు భాగాన్ని తీసేసి ఆ జీనలో ఈనలు ఒకటే కాల్చి బూడిద చేసి కొంచెం తేనె కానీ నువ్వుల నూనె కానీ మూడోది నెయ్యి కానీ మీ ఇష్టం ఏదో ఒకటి వేసి ఆయా మనిషికి అది పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. రెండు మూడు రకాల వైద్యాలు, కాపమా వాతమా పిత్తమా వల్ల ఎందువల్ల వచ్చినాయి అనేది తిట్టేమంటే, ఇదిగో చూడండి, కంటి మీద ఉలుపురులు వచ్చిన, కంటి మీద చిన్న 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 గడ్డలు వచ్చిన, నల్లటి గడ్డలు ఇవన్నీ వచ్చినా కానీ శుభ్రంగా ఆ కాల్చినటువంటి బూడిదను ఈ ఆముదం లేదా నెయ్య లేదా నువ్వుల నూనె ఈ అలాగ పెడితే శుభ్రంగా తగ్గిపోతాయి. అది ఆపరేషన్ చేయాలంటారు, ఇది లూటి అయిందంటారు, మరొకటి అంటారు, చాలా అంటారు ఆధునిక వైద్యంలోను. అంటే ఆధునిక వైద్యానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, పూర్వీకులు చెప్పారు కాబట్టి చెప్తూ ఇది నిజమా ఉట్టిదా అని చెప్పి మేము వాడు చూస్తున్నాం, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి, తగ్గుతున్నాయి, బాగా తగ్గుతున్నాయి. మరొకటి, నెలసరిలో ఉన్న స్త్రీలు అధికంగా ఋతుస్రావం అవుతుంది. ఋతుస్రావం అవుతూ ఉంటే ఇక ఆపరేషన్ చేయాలి, ఇక ఎంతకంటే దారి లేదంటారు. ఎక్కువ ఏమంటే ఏదో గర్భకోశం ఏదో పాడైపోయింది శుభ్రంగాను అని చెప్పి దీని ఇది రావడానికి కారణం ఏంటంటే, అసలు నెలసరులు రాకుండా ఆపడం కానీ ఒకనొకప్పుడు ఏమైనా మందులు ఏదో పూజల పేరుతో ఆపటం, లేకపోతే వ్రతాల పేరుతో ఆపటం, లేకపోతే నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానండో తిరుపతి నాకు బ్లీడింగ్ అయ్యే రోజులు అవి నెలసరులు వచ్చేది అది రావడానికి వీల్లేదంటారు. అటువంటి దానికి అలాగా ఎప్పుడైతే ఆపుకున్నారో జీవితంలో ఆ సైకిల్ని ఆపితే చాలా శిక్ష వేస్తుంది. కాలం వేసే శిక్షలో అనంతం. కాలం అంటే ఒకటి దేవుడు అని ఒక అర్థం ఉంది, కాలం అంటే శూన్యం అని ఉంది, కాలం అంటే మృత్యు అని కూడా అర్థం ఉంది. రకరకాల పేర్లతో ఉన్నాయి, ఒక్కొక్క పదానికి చాలా అర్థాలు ఉన్నాయండి. అందుచేత ఈ మామిడి అనేది ఏం చేస్తుందంటే, మామిడి బెరడు తీసుకొని ఇంత పచ్చిరసం తీసుకొని జొన్నకాయలు అంటాం, జొన్నలు కూడా దంచి కొంచెం నీరు తీసుకుని జొన్న నీరును ఇది కలిపి తాగినట్లయితే జస్ట్ మూడు తప్పితే నాలుగు రోజులు ఆగిపోతాయి. ఆపరేషన్ అక్కర్లేదండి. ఇలాగ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన భార్యకు వచ్చినటువంటి సమస్య నాకు చెప్తే నేను ఎలా చెప్పాను, ఆయన చేసుకున్నారు, దాదాపు ఒక సంవత్సరంన్నర పోయిన తర్వాత మళ్ళీ వచ్చారు, అయ్యా దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి, స్త్రీలున్నాయి, నేను ఆపరేషన్కి వెళ్ళక్కర్లేకుండా ఆఫ్ చేశాను, మీరు చెప్పిన చిన్న చిటకా వల్లని చెప్పాను, నాకు చాలా సంతోషమైంది. అంతకంటే ఇంకేం కావాలండి? మరొక ముఖ్య విషయం, ఏ కారణం చేతనా అధికంగా విరోచనాలు అవుతున్నాయి, ఆగడం లేదు. పచ్చి చెక్క రసం తీసుకోండి, పచ్చిపాలలో కలపకుండా అలా తాగితే టిక్మని ఆగిపోతాయి అంతే. విరోచన కోసం మీద పట్టు లేకుండా ఉత్తినే వెళ్ళిపోతుంది. అనేక కారణాలు ఉంటాయి, అటుగా కారణాలు జోలికెళ్తే ఇంకా చాలా చెప్పవలసి ఉంటుంది. అది తగ్గించడంలో అద్భుతమైంది. ఇంకోటి, మామిడి చెట్టుకి ఒక ఘాట్ వేసి వచ్చే జిగురుని తీసుకుని కాళ్ళు పగిలిపోయి రైతులుగా మాకు తెలుసు, ఆ జిగురు తీసుకొని ఇక్కడ రాసేవాళ్ళం. ఎక్కడైతే నెత్తురు వస్తుందో చీము గారుతుందో పగిలిపోయే విపరీతంగా వాతపగుళ్ళు అంటామండి, చెప్పులు లేకుండా నాగలు దుంతూ ఉంటాం మేము మట్టిలోను గడ్డిలోను, అది అంతా మకిలి పెట్టేసి అవి శుభ్రం చేయం. ఒళ్ళంతా శుభ్రం చేస్తాం కానీ పాదం కాటుకు వచ్చేటట్టు చాలామంది 100కి 90 మంది చేయరు, శుభ్రం చేయరు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇది గొప్పగా పనిచేస్తుంది మందు మామిడి. ఇక మరొక ముఖ్య విషయం ఏంటో ఏంటంటే, మామిడి టెంకలో ఉన్న పప్పు ఉంటుంది, ఆ పప్పు తీసుకోండి, అలాగే బియ్యం నూక తీసుకోండి, రెండూ కలిపి చిన్న కుడాల్లాగా వండుకోండి,
కలిపి కుడుము అండటం ఎలాగైనా మన పూర్వీకులు తెలుసు. ఆ కుడుములు తింటూ ఉంటే పిల్లలు అయినా కూడా పిల్లలు పుడతారు. ఇలాగే ఏ గర్భకోశ వ్యాధులు ఏమన్నా పోతాయి. ఇలాంటిది అద్భుతమైందండి. ఇక మరొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు. మామిడి చెట్టు పురాతనమైనది, తరతరాల నుంచే వస్తున్నది. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి మామిళ్ళు. ఇప్పుడు కొన్ని సంకర జాతులు తీసుకొచ్చారండి, అనేక రకాలు ఉన్నాయి. పేర్లు అవి అన్నీ ఉదహరించడం అవసరం కాదనుకుంటున్నాను. కానీ నాటు మామిళ్ళు, కొండ మామిళ్ళు అనేది మన పురాతనమైనవి. ఆ నాటు మామిడి, కొండ మామిడిలో ఉండే రుచులు ఉన్నాయి చూసారా. ఆ రుచి ఇప్పుడున్న వాటికి చాలా భిన్నంగా ఉంటాయి, చాలా భిన్నమైంది. ఆ టేస్ట్కి అలవాటు పడ్డవాళ్ళు ఈ కాయలు ఏముంది, నా చిన్నప్పుడు తిన్నాను నేను, అద్భుతం అంటారు అది. అంచేత వాటిలో అమృత లక్షణాలు ఉండేవి. కారణం ఏంటి? ఎరువులు పురుగు మందులు అనేది తెలియదు వాటికి, ఇప్పటికీ తెలియదు. కొండ జాతుల్లో ఉన్నటికి నాటు మొక్కలకి ఏం తెలుసు తెలియదు. కానీ ఆ బెరడు తీసుకొని కషాయం తీసి రోజు ఒక్కొక్క 2 చెంచాలు పొద్దున్న, 2 చెంచాలు సాయంకాలం తాగుతూ ఉంటే షుగర్ తగ్గుద్దు, బీపీ తగ్గుద్దు, థైరాయిడ్ తగ్గుద్దు. మీకు ఇంతకంటే ఇంకేం కావాలండి? అద్భుతమైనటువంటి చెట్లు అవి. అందుచేత మామిడి చెట్టు గురించి, మామిడి చెట్టు రహస్యం గురించి ఎంత చెప్పినా తెలియదు. మనకు తెలిసింది ఇదిగో ఆవగింజ అంతా, తెలియదు కొండ అంతా చెట్టు గురించి.